కొట్టుకుపోయి ప్రజలు ఇబ్బంది పడింది వాస్తవమేనని వాటిని మరమ్మతులు చేసేందుకు ఆర్ఎన్బి నుండి 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రతి ఇంటికి వర్తించేలా చేస్తున్న ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు। రోడ్డుపై మరమ్మతులు చేయడం జరిగిందని సిరిసిల్ల నుండి సిరికొండ వరకు రేపటి నుండి బస్సు నడుస్తోందని అన్నారు। ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జిలకు 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు జెడ్పీ చైర్‌పర్సన్ అరుణ రాఘవరెడ్డి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు। వర్షాలు పడ్డ సమయంలో ఎమ్మెల్యే రమేష్ బాబు జెడ్పీ చైర్‌పర్సన్ అరుణ రాఘవరెడ్డి ఆదేశాలతో ప్రజలందరినీ అప్రమత్తం చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామన్నారు। ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు। సిరిసిల్ల జిల్లాలో మన కోనరావుపేట మండలంలో మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల అనేకమైన కాజ్వేల్ గాని బ్రిడ్జిల్ గాని కొట్టుకుపోవడం జరిగింది। అందులో భాగంగా ఇమిడియట్ల అధికారులకు మన గౌరవ ఎమ్మెల్యే గారు మన జిల్లా మంత్రివర్యులు అధికారులనైనా ప్రజలనైనా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజా ప్రతినిధులకు కూడా సూచించడం జరిగింది। అందరం రావడము పర్యవేక్షించడము జరిగింది కానీ కొంచెం ఎందుకంటే ఆ వర్షాలు పడంగానే మనం మట్టి వస్తే తాత్కాలికంగా మనకు ప్రజలకు ఇబ్బంది ఉంటది కానీ తాత్కాలికంగా మరమ్మతులు చేయాలంటే కొంచెం వర్షం తగ్గి కొద్దిగా వాటర్ తగ్గితే గానీ మనకు ఏ చేసినా ఆగుతుంది కాబట్టి అందులో వాటర్ వంగ వస్తే ఆగదు కాబట్టి దాన్ని కొంచెం 4 రోజులు 3-4 రోజులు ప్రజలకు ఇబ్బంది అయింది వాస్తవమే కాబట్టి తాత్కాలికంగా మనం ఇప్పుడు ఇమిడియట్లా మనకు అధికారులకు సూచనలు ఇచ్చి మనం మన జిల్లా మంత్రివర్యులు మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకు వీటికి సంబంధించి ఆర్ఎంబి రోడ్లను ఆర్ఎంబి మరమ్మతుల నుంచి 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది। పిఆర్ రోడ్లకు 27 లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది। తాత్కాలికంగా ఇప్పుడు ఎక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కడ గ్రామ సర్పంచ్కి సంబంధించి ఇప్పుడు దేవన్న గారిని మనం ఇప్పుడు ఇమిడియట్లా ఇక్కడ పెంటి వ్యాగ్ దగ్గర కూడా ఎందుకంటే లాస్ట్ ఇది సిరికొండ దాకా వెళ్ళగలుగుతుంది కాబట్టి ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈరోజు మరమ్మతు చేస్తే రేపటి నుంచి వెళ్ళి రవాణా సౌకర్యం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరనంటే ఎవరు మాట్లాడినా ఏది మాట్లాడినా ఓపిక చాలా అవసరం ఉంటుంది కాబట్టి ఓపిక కొద్ది ఉంటున్నామని మరీ ఎన్నో మాటలు మాట్లాడితే కూడా తిరిగి రివర్స్ మాట్లాడితే వాళ్ళు ఎక్కడుంటారో ఎక్కడికోతారో తెలియదు। ఇక్కడ ఇందాక ఇంకా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కనబడుతూనే ఉన్నాయి ప్రజలందరికీ అనేక కార్యక్రమాలు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇవాళ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే మనకు అనేకమైన ప్రతి ఇంటికి కూడా ఏదో ఒకటి లబ్ధి చెందుతుంది। ఇంత చేస్తుండగా కూడా ప్రతిపక్షాలు ఇట్లా మాట్లాడడం విమర్శించడం కరెక్ట్ కాదు। ఏదో ఒక రోజు కూడా గతంలో కూడా మా నాయకులు కూడా ఎన్నో అస్తవ్యస్తలు పడ్డ వాస్తవము ఏది కానీ కూడా ఇంకా ఇప్పుడు ప్రతి ఇంటికి చేరుతుంది। అప్పుడు పాలించిన నాయకులు ఎవరి పార్టీ వాళ్ళకు చేసుకున్నారు కానీ ఇవాళ చూస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ప్రతి ఇంటికి ఏ నాయకుడు అనక ఏ పార్టీ అనక కూడా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చెందుతుంది। తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నాం, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపటి నుంచి కూడా రవాణా సౌకర్యం కూడా మాట్లాడుతాయి। ఇప్పుడు అదే ఆర్టీసీ వాళ్లకు చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది। ఇప్పుడు ఎట్లా రేపు పొద్దున కూడా బస్సు ఇక్కడ సిరిసిల్ల నుంచి వెళ్ళి మన సిరికొండ దాకా అది వెళ్లే బస్సు కూడా రేపటి నుంచి వెళ్ళి నడుస్తుందని మన మండల ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను। ఎందుకంటే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇబ్బంది పడితే ఇమిడియట్లా చేయించేది కాదు కాబట్టి 2-3 రోజులు ఆగవలసి వస్తుంది। ఏదైనా కూడా తెలుసుకొని మాట్లాడాలని చెప్తున్నా। జై తెలంగాణ, జై రమేష్ బాబు। కోరపడ మండలం మొన్న వర్షాలకు తెగిపోయినటువంటి కాజ్వేలను జిల్లా పరిషత్ గారు చైర్మన్ గారు ఇలా పరిశీలించి వారికి మంజూరు చేసి నిధులు మంజూరు చేసి ఇప్పుడే పనులు ప్రారంభించడం జరిగింది। మొన్న మేము రాత్రి వర్షాలు పడగానే చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మీరు పోయి అక్కడ గ్రామాలను సందర్శించుర్రి, అక్కడ పర్యవేక్షించురు అనగానే రాఘవరెడ్డి గారు, ప్రసన్న గారు, మన పార్టీ అధ్యక్షులు దేవన్న గారు మేము అన్ని గ్రామాలు ఆ రాత్రే పొద్దున మేము అన్ని సందర్శించి ఎక్కడక్కడ ప్రజలను అప్రమత్తం చేసి అన్ని తగిన చర్యలు తీసుకొని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। కాబట్టి ఈ నిధులు వెంటనే మంజూరు చేసినందుకు చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు। నిన్న నేను టీవీలో చూసిన కాంగ్రెస్ వాళ్ళు
రాత్రి మేము ఆ రాత్రి వాన వాడకుంటా శత్రి పట్టుకొని కూసుండేటట్టు మాట్లాడిరు వాళ్ళు. అంటే రాత్రి ఇయ్యాల వర్షాలు పడుతున్నాయి అంటే ముఖ్యమంత్రి గారి కారణం. ఇవాళ చెట్లు పెంచి ప్రకృతి వనాలు పెంచి ఇవన్నీ ప్రాజెక్టు కట్టి అవి చూసి వాళ్ళు ఓర్వలేక అదే ఈ రాత్రి రాత్రే మీరు బ్రిడ్జి కట్టేది ఉండే ఆ రాత్రి వన పడకుండా మీరు చెత్రి పట్టుకునేది ఉండే అని వర్షాలే పడుతున్నాయి కొద్దికి వాగులు వంకలని పోతున్నాయి ఇప్పుడే పోయేది ఉండే అని వాళ్ళు వాదన పెడితే దానికి వాళ్ళు తెలిసి మాట్లాడుతారు తెలుగు మాట్లాడుతారు నాకే తెలియదు కానీ కాబట్టి ఈ నిధులు మంజూరు చేసినందుకు మా చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.